சுக்லாம் பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே அகஜானன பத்மார்க்கம் கஜான மஹர்நிசம் அநேகதந்தம் பத்தானாம் ஏகதந்தம் உபாஸ்மஹே ஏகதந்தம் உபாஸ்மஹே வக்ரதுண்ட மஹாகாயா கோடி சூரிய சமப்ரபா நிர்விக்னம் குருமே தேவா சர்வ காரியேஷு சர்வதா. Hi friends, good morning. Welcome to my channel. ఇద్దరు బంగారాలు చూడండి ఒకసారి. వాళ్ళ చెల్లికి చాక్లెట్ పడుతున్నట్టు అండి. అదేమో చీకుతుంది. గగన్ బాబు పెట్టకు నాన్న, అమ్మ తల్లి వద్దు నాన్న, వద్దమ్మా పెట్టకూడదమ్మా, వద్దు అబ్బు వస్తుంది, పెట్టకూడదు గగన్. ఉమ్మ వేస్తుంది మరి, మరి నువ్వెందుకు పెడుతున్నా? ఉమ్మ వేస్తుందని తెలుసుగా యోమిక చిన్న తల్లి. గుడ్ మార్నింగ్ చెప్పు గగన్ అందరికి, అందరికి గగన్ గగన్ గుడ్ మార్నింగ్ చెప్పవా? పొద్దున్న చాక్లెటా? టైం ఎంత అయిందిరా? 7:30. యోమిక బంగారం, చిన్న తల్లి, చిన్నమ్మా చిన్నమ్మా, ఏది బుజ్జి తల్లి లేదమ్మా, బుజ్జి తల్లి లేదమ్మా, మా బుజ్జి తల్లి, మా బంగారం. ఏంది ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటారా మీ ఇద్దరు? వాళ్ళ అన్నయ్య వస్తే చాడండి. ఇలా ఇంకా వాళ్ళ అన్నయ్య తోడతా ఉంటుందన్నమాట. ఇంకా తను ఇంకా ఆడవని కూడా ఆడవదండి, అలానే ఆడుతూ ఉంటుంది. అవును కదా, అవునా? ఇప్పుడు దా బొజ్జింది. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మ్యాగీ చేస్తున్నానండి పిల్లల కోసం. గగన్కి బాగా ఇష్టం, అందులో నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా చిన్న పిల్లనే కదండి, జోకేశానండి అంతే. ఇద్దరు పిల్లలు పుట్టారు, మీరు చిన్నపిల్ల అని అంటారేమో. ఇద్దరు పిల్లలు పుట్టినా కానీ వయసు ఏం అంత పెద్ద వయసు ఏం కాదు కదండి. సో ఆయిల్ యాడ్ చేశాను, నాకు వచ్చిన స్టైల్ షేర్ చేస్తానండి మీతో. నేనైతే ఫస్ట్ ఎగ్స్ ఈ విధంగా వేసేసుకుంటా. త్రీ ఎగ్స్ వేసానండి. ఇంతకు మా వారు ఉంటే 4 ఎగ్స్ వేస్తాను, బట్ ఆయన లేరు అందుకే 3 ఎగ్స్ వేశాను. సో ఎగ్స్ని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకుంటే మనకి మంచిగా వేగిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని పక్కకు తీసుకుంటాను అన్నమాట నేను. సో పక్కకు తీసుకొని ఇంకా ఆ తర్వాత మళ్ళీ నూడిల్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. కొంతమంది కొన్ని విధాలుగా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటారు, బయట కూరగాయలు కూడా వేసుకొని చేసుకుంటారు. సో నేనైతే అవేం చేయను, చాలా సింపుల్గా చేస్తాను. అమ్మ
చెప్పు ఏంటమ్మా అప్పు వచ్చిందా ఎక్కడ వచ్చిందా అప్పు చెప్పు అప్పు ఎక్కడ వచ్చింది అక్కడ వచ్చిందా ఏది చూద్దాం ఏంటి పోయిద్దులే అమ్మా నువ్వు ఎక్కడ చేతులు అయి పెట్టకు చెల్లి చూడు ఎలా ఆడుకుంటుందో బుజ్జి తల్లి మంగారం దాన్ని ఏం కదిలించుకో దాన్ని ఏం కదిలించుకో గగాన్ గగాన్ దాన్ని కదిలించుకు నాన్న దాన్ని చూడండి పాపం చూస్తుంది కదా నువ్వు వస్తే చాలు అది ఆటలకి దిగిసిద్ది గగన్ వస్తే చాలండి అసలు ఎంత ఇష్టం అంటే గగన్ అంటే చాలా ఇష్టం భలే ఆడుకుంటుందండి అప్పుడు దాకా ఏడ్చేది కాస్త నవ్వుతుంది అన్నమాట సో ఈ ఎగ్లో నూడిల్స్ది మనకి లోపల ప్యాకెట్ ఇస్తారు కదండి అది వేస్తే చాలా టేస్టీ ఉంటుంది అన్నమాట అదొక ప్యాకెట్ వేస్తే సరిపోతుంది మనం ముందే దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకుని సరిపోతుంది ఎందుకంటే నూడిల్స్ ప్యాకెట్లో మనకి ఇచ్చే సాల్ట్ అనేది దాంట్లో ఆ మసాలాలో మ్యాగీ మసాలాలో ఇచ్చే సాల్ట్ మనకి చాలా తక్కువగా ఉంటుంది అందుకే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నేను సో ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఆ నూడిల్స్ మసాలా వేస్తే సరిపోతుంది సో నేను ఇలా ప్యాక్ చేసి పెట్టేశానండి చూసారా దీంట్లో మనకి ఇస్తారు కదా అది వేయాలి ఇది వేసేస్తున్నాను చాలా టేస్టీ ఉంటుందండి చూసారా ఎగ్ కూడా మంచి వాసన వచ్చేస్తుందండి మనకి తింటుంటే సూపర్ టేస్టీ అనిపిస్తుంది సో ఇలా వేసుకుంటే తప్పకుండా మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇప్పుడు ఇది మంచిగా వేగిపోద్ది కదండి సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మళ్ళీ మనము నూడిల్స్కి వాటర్ పోసేసుకొని ఆ వాటర్ అనేది కొంచెం కాగిపోయిన తర్వాత బాగా మసిలిపోయిన తర్వాత దాంట్లో ఆ నూడిల్స్ కనుక వేసేస్తే మనకి మంచిగా ఉడికిపోతాయి కదా సో అలా ఉడికిపోయిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఈ ఎగ్ని యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో నేను చేస్తాను ఆ ప్రిపరేషన్ అంతా కూడా చేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ చాలా వరకు అయితే అయిపోవచ్చేసిందండి మ్యాగీ ఇంకొంచెం ఈ వాటర్ అన్నీ కూడా ఇనికిపోవాలి మ్యాగీ అయితే బాయిల్ అయిపోయింది సో ఈ వాటర్ ఇనికిపోతే సరిపోతుంది యోమిక అక్కడ గొడవ చేసేస్తుంది ఎవరు లేరండి సో గగన్ కూడా లేడు అంటే లోపల రూమ్లో ఉన్నాడు యోమిక వచ్చేసి ఎవరు లేరని చెప్పి చూసారా ఎలా అరుస్తుంది అసలు ఫుల్గా అరిచేస్తండి అలా అర్జున్ ఎలా అరుస్తుంది బాబోయ్ యోమిక ఏమ్మా ఏరా చిన్నోడు ఏరా చిన్నోడు ఎవరు లేరని అరుస్తున్నారా ఎవరు లేరని అరుస్తున్నారా అరుస్తున్నారే చిన్ని తల్లి ఇది ఆడుకోండి వచ్చేస్తాను అమ్మ వచ్చేస్తుంది వస్తున్నాను ఉండమ్మా ఇంకలానే అరుస్తూనే ఉంటుందండి సో చాలా వరకు అయితే అయిపోయింది ఇంకా ఈ ఎగ్ దీంట్లో వేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి చాలా ఈజీ అన్నమాట మ్యాగీ అంటే కొంతమంది కొన్ని స్టైల్స్ ఉంటాయి నా స్టైల్ అయితే ఇదండి నేనైతే ఇలానే చేస్తాను సో మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీరు సర్వ్ చేసుకొని మీ పిల్లలకి ఎప్పుడన్నా ఒకసారి తింటామండి మేము ఎప్పుడు తినమన్నమాట ఎందుకంటే ఇది మైదా కదా అంత మంచిది కాదు హెల్త్కి సో మైదా పిండి మాకు చాలా దూరం అండి మా ఇంట్లో చాలా రేరు నెలకు ఒకసారి కూడా ఉండదండి సో మొన్న ఒక రోజు చేశాను మళ్ళీ ఇంకా ఈరోజు ఏందో తినాలనిపించింది మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకొని కూడా మా ఇంట్లోకి సంవత్సరం అయిపోయిందండి మ్యాగీ ప్యాకెట్ తీసుకొచ్చి మొన్నే సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను సో ఇంత అయిపోయింది యోమిక పాప ఫుల్ గొడవ చేసేస్తుంది ఇంకెళ్ళిపోవాలి ఇంకా స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందండి సో మ్యాగీ అయితే రెడీ అయిపోయింది చూసారా బాగా వస్తుందండి బాగా పొడిపొడి ఆడుతూ ఉంటుంది అన్నమాట చూడండి యోమిక పాప పడుకుండిపోయిందండి చూడండి ఇలా పడుకుంటుంది
సో ఉయ్యాల్లో పడుకోవడం తప్పిపోయిందండి, ఉయ్యాల్లో పడుకోవట్లేదు అసలు. ఇలా నా మీదనే ఇలా పడుకోబెడితే, ఇలా పడుకోబెట్టి ఇలా జోకిడితే నిద్రపోయిద్దండి. సో నేను ఇంకా తీసి తన్ని ఇక్కడ పక్కన పండేస్తాను. ఇంకా దిండు పెట్టేసి వెళ్ళి నాకేమన్నా పని కానీ లేకపోతే వంట కానీ అది మొత్తం కూడా చేసుకుంటా అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9 బావైందండి, మార్నింగ్ టైం. ఇప్పుడు పడుకుంటుంది, ఇలా అంటుకొని ఉంటే ఒక గంట సేపు పడుకుంటుందండి. ఇక్కడ పక్కన పండేసి దిండు పెట్టేసి వెళ్తాను కదా, ఒక 10 నిమిషాలు పావు గంట గట్టిగా పడుకుంటుంది, ఇంకా వెంటనే లేచిపోయిద్దండి. మనిషిని ఇలా అంటుకొని ఉంటే తను చాలా బాగా ఫీల్ అవుతుంది, బాగా నిద్రపోతుందండి, చాలా ఇష్టంగా పడుకుంటుంది అనమాట. సో ఇలా ఉంటే ఇట్లా పడుకుంటుంది. కానీ పొద్దుగుకులు తన పక్కన ఉండాలంటే అవ్వదు కదండి, క్యూట్గా పడుకొని ఉంటుంది ఇట్లాగా. క్యూట్ అనిపిస్తుంది ఇలా పడుకుంటే నాకు. ఇంకా పక్కన పండేసి నేనైతే వెళ్ళాలి, కానీ 9 బావే అయింది కాబట్టి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానండి, అలా పడుకో ఉంటాను. గగన్ వచ్చేసి టీవీ చూస్తున్నాడు. టీవీ వద్దురా రారా మాటలు చెప్పుకుందామంటే అస్సలు రా. అమ్మా గగన్, అమ్మా గగన్, ఇలా రామ్మా, టీవీ ఆపేయమ్మా, టీవీ ఆపేయమ్మా, టీవీ ఆపే చిన్ను, అమ్మా చిన్ను, ఏది టీవీ ఆపేయమ్మా, కబుర్లు చెప్పుకుందాం, టీవీ ఆపేయమ్మా, నిద్రపోతుంది నిద్రపోతుంది, నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళు వెళ్ళిపో. ఇదే చేస్తూ ఉంటాడు, వచ్చి దీన్ని లేపుతూ ఉంటాడు అనమాట. అందుకే నేను అసలు వీళ్ళు ఇద్దరిని దగ్గర పెడితే అస్సలు నిద్రపోదండి, వాళ్ళ అన్నతో ఆడిన పిల్ల ఆడినట్టే ఉంటుంది అనమాట. సో డిస్టర్బెన్స్ లేకపోతే ప్రశాంతంగా పడుకుంటుంది, నేను ఇట్లా పక్కన పడుకుంటే. డిస్టర్బెన్స్ కనుకుంటే వెంటనే లేస్తుందండి. సో ఇదండి బ్లాగ్. మీకు నా ఇయర్ రింగ్స్ గురించి అడిగారు, ఇవి వచ్చేసి 4.5 grams అండి. డబ్బులు ఇదంతా నాకు తరుగు కూడా ఉంటుంది కాబట్టి నాకు పెద్దగా గుర్తుండదు అనమాట ఎంత ఏంటి ఇది మొత్తం కూడాను. సో గ్రామ్స్ అయితే 4.5 grams ఉన్నాయండి, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు మేబీ, నాకైతే అంతవరకే గుర్తుంది. ఇయర్ రింగ్స్ బాగుంటాయి ఇవి చూడండి, ఇలా ఉంటాయి చూసారా, ఇలాగా. అమ్మ ఎవరో బాగా అడుగుతుంది మీ ఇయర్ రింగ్స్ చెప్పండి చెప్పండి అని చెప్పి. సో నేను ఎప్పుడు పెట్టుకోనండి, నాకు గుచ్చుకుంటా అనిపిస్తాయని చెప్పి. సో పెద్దగా నేనైతే ప్రిఫర్ చెయ్యను ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి. ఈ మధ్య కొంచెం పెట్టుకుంటున్నా, అందరూ వీడియోల్లో మీరు ఇయర్ రింగ్స్ పెట్టుకోండి, ఎందుకు ఏం పెట్టుకోరు, గాజులు వేసుకోరు అది ఇది అని చెప్పి. గాజులేమో పాప గుచ్చుకుంటాయనే వేసుకోను, ఒకరోజు గుచ్చుకొని ఏడ్చిందండి. అంత రిస్క్ తీసుకోలేనమాట, రిస్క్ తీసుకోవడం ఎందుకండి చెప్పండి, మీరందరూ అడిగారని నాకు ఇష్టం లేకుండా నేను చేస్తే నాకు అది సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. నేను మామూలుగా వేసుకుంటానండి, నాకు వేసుకోవడం అంటే మట్టి గాజులు అంటే ఫుల్ ఇష్టం నాకు. బట్ ఈ పిల్లలే గుచ్చుకుంటా ఎందుకు అంత అన్కంఫర్టబుల్గా ఉండడం అని చెప్పి నేనైతే వేసుకోలేదు. ఇంకో నెక్స్ట్ ఇది కూడా అడిగారు కామెంట్స్లో, ఏంటి అంటే గగన్ని మీరు పాప పుట్టిన తర్వాత సరిగ్గా చూసుకోవట్లేదు, గగన్ని మీరు ఊరికి వెళ్తుంటే గగన్ అక్కడ వదిలేసి వెళ్ళారు మీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పి. సో గగన్ని ఎలా తీసుకెళ్తానండి నేను ఎండలు, నేను చాలాసార్లు చెప్పాను మీరు ఏదో అడిగారని చెప్పి. ఫ్యామిలీని నేను రిస్క్లో పెట్టలేను కదండి, ఎండలో తీసుకెళ్ళి వాడిని ఇబ్బంది పెట్టడం కంటే ఇక్కడే ఇక్కడ వైజాగ్లో చాలా చల్లగా ఉంటుందండి. సో ఆ చల్లదనాన్ని వదిలేసి మళ్ళీ తీసుకెళ్ళిపోయి అది పెద్దగా బాగుంటుంది కదండి, వాడి హెల్త్ కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి అలా నేను తీసుకెళ్తే. సో అందుకే వాడిని నేనైతే తీసుకొని వెళ్ళలేదండి. ఇంకా అడుగుతున్నారు అదే పాప పుట్టిన తర్వాత గగన్ గురించి మీరు అసలు పట్టించుకోవట్లేదని. ఇంకో వీడియోలో కొన్ని విషయాలు ఉంటాయండి, కొన్ని విషయాలు చూపించమన్నమాట, అంటే నాకు కుదరదు చూపించడానికి. సో మీరంటే సరిపోదు కదా, మీరేదో అడిగారని వాడిని రిస్క్ పెట్టి తీసుకెళ్ళి ఇబ్బందులు పడుకుంటా చిన్న పాపతో జర్నీ చేయడమే చాలా కష్టం అండి, అలా వాడిని కూడా పెట్టుకుంటే
ఆ కష్టం అనేది జర్నీ చేసే వాళ్ళకే తెలుస్తుంది, ఎదురుగా ఉండి చూసి చెప్పే వాళ్ళకి కాదండి. వాతావరణం పడినప్పుడు మనం తీసుకెళ్లకుండా ఉండడమే బెస్ట్. అక్కడికి వెళ్తే వాంతులు మోషన్స్ ఇవన్నీ అవుతాయి, పిల్లాడు చాలా సన్నగా అయిపోతాడు, వెళ్ళేటప్పుడు బాగా బొద్దుగుంటాడు, మళ్ళీ వచ్చేటప్పుడు చాలా సన్నగా అయిపోతాడండి. సో అందుకు వాడిని మేము పెద్దగా తీసుకెళ్ళను ఊరికి వెళ్ళేటప్పుడు. బాగా అమ్మ అందరు ఉంటే ఊరికి వెళ్ళేటప్పుడు కొంచెం వాణ్ణి కూడా తీసుకెళ్ళి, ఎంతైనా మాకు చాలా భయం అండి వాడిని, ఎందుకంటే 3 times చూసాము వాడికి ఫుల్గా తగ్గిపోయేవాడు అనమాట. అందుకు మేము వాడిని తీసుకెళ్ళాం. సో పిల్లల్ని చూసుకునే బాధ్యత తల్లికే ఎక్కువగా ఉంటుందండి. వాడిని ఎలా చూసుకోవాలో ఏంటో నాకు చాలా బాగా తెలుసు. వాడిని నేను చాలా బాగా కూడా చూసుకుంటాను. అది ఆ విషయం నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా మనస్సాక్షికి తెలుసు అనమాట నేను ఎలా చూసుకుంటున్నాను ఏంటి మా పిల్లలు ఇద్దరినీ కూడాను. సో ఎదుటి వాళ్ళు చెప్పింది నేను ఇగ్నోర్ చేసేస్తానండి, ఎందుకంటే ఆ ఎదుటి వాళ్ళు చెప్పిన దాంట్లో ట్రూ ఉంటే మనము ఫాలో అవ్వచ్చు అనమాట. ట్రూ లేకపోతే ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఈరోజు చూసారా శ్లోకం పాడాను, అది తప్పులు ఉన్నాయి అని చెప్పారు, సరిచేసుకోమని చెప్పారు. సో సరిచేసుకొని పాడాను. ఇంకా తప్పులు ఉంటే చెప్తారు, కరెక్ట్గా ఉంది అంటే బాగుంది అమ్మ అంటారు, అంతే. సో అంతకుమించి ఏం లేదు. అదండి బ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ అండి, టేక్ కేర్.